ओके फ्रेंड्स अंदर की नमस्कार सर रेंडु राष्ट्राल तेलुगु विद्यार्थुलकी विविध पोटी परीक्षलु रायबोतुन्न विद्यार्थुलंदरिकी मा प्लाटो याजमान्यं तरपुन नमस्कार सर मीरु मुंदुगा प्ले स्टोर की वेल्ली मा प्लाटो यापनु मीरु डाउनलोड चेसुकोंडी शेर चेयंडी सब्सक्राइब चेसुकोंडी मी फ्रेंड्स अंदरिकी चेरवेयंडि सर वच्चेसि एंदुकंटे ई पोटी परीक्षल्लो करेंट अफेयर्स यॉक प्राधान्यत ई पोटी परीक्षल्लो करेंट अफेयर्स यॉक प्रधानमैन एजेंडा पलु अंशालपैन अत्यधिकंगा अडिगे अवकाशं उंटदि सर वच्चेसि ए टाइपुलो బిట్టు అడిగినా కూడా మీరు ఈజీగా ముందుకు వెళ్ళాలి సార్ ఈ అవకాశం మళ్ళీ రాదు సార్ ఈసారి 600 అయినా ఒక విజేతగా మీరు తిరిగి వెళ్ళాలి సార్ ఒక విజేతగా మీరు నిలబడాలి సార్ ఈ పోటీ పరీక్షల్లో ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ను కొనసాగించండి సార్ వచ్చేసి సార్ 2021 जनवरी 22 నాడు అమెరికా దేశానికి ఇంటెలిజెన్స్ విభాగానికి తొలి మహిళ అధిపతిగా ఎవరిల్ ఐన్స్ నియామకం సార్ వచ్చేసి గతంలో ఒబామా ఆయంలో ఇంటెలిజెన్స్ విభాగానికి డిప్యూటీ అధికారినిగా పనిచేసిన సార్ వచ్చేసి సార్ ఒక అమెరికా చరిత్రలోనే ఒక అమెరికా దేశంలో ఒక ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రతి ఒక్క తొలి మహిళ అధికారిగా ఎవరిల్ ఐన్స్ నియమకం జరిగింది ఈరోజు ఈమె నియమకాన్ని అధ్యక్షుడు ఆమోదించడం జరిగింది ఈరోజు అమెరికా వైట్ హౌస్ లో దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ 60% పై కూడా మహిళా అధికారులే ఉన్నారు ఇందులో దాదాపు 20 మంది పైగా మన భారతీయులే ప్రవాస భారతీయుల వివిధ హోదాల్లో పనిచేస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఒక అమెరికా వైద్య ఆరోగ్య విభాగానికి జనరల్ సర్జన్ డాక్టర్గా వివేక్ మూర్తి ఒక అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పీచ్ రైటర్గా వినయ్ కుమార్ రెడ్డి ఒక జిల్ బిడెన్కు ప్రత్యేక అడ్వైజర్గా నియమితులైన మాల అడిగా జిల్ బిడెన్కు ఒక డిజిటల్ కార్యదర్శిగా నియమితులైన గరిమా వర్మ ఈరోజు చాలామంది కూడా జో బిడెన్ క్యాబినెట్లో మన భారతీయులే కొనసా అంటే ప్రత్యేక అధికారులుగా ఉన్న ఒక సంఘటన సార్ వచ్చేసి రిపోర్టీ పరీక్షలు సార్ కరెంట్ అఫేర్స్ పరంగా ఇక్కడ నుండి అడగబోతున్నా ప్రధానమైన అంశం సార్ అమెరికా చరిత్రలో ఇంటెలిజెన్స్ విభాగానికి తొలి మహిళా అధికారిని పేరేమిటి ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఎవిల్ ఐన్స్ లేదా ఎవరిల్ ఐన్స్ ఈ ఎవరిల్ ఐన్స్ వచ్చేసి ఇక్కడ సార్ ఎవరిల్ లేదా ఎవిల్ ఐన్స్ సార్ ఇక్కడ ఎవరిల్ ఐన్స్ ఏమై ఏ విభాగానికి చీఫ్గా నియమితులయ్యారు ఒబామా హయాంలో గతంలో ఏమే ఏ పదవిలో ఉన్నారు ఈ టైపులరీ పోటీ పరీక్షల్లో
అడిగే అవకాశం మనకి ఉంటుంది సార్ వచ్చేసి ఇక్కడ నుంచి ప్రధానంగా. అదేవిధంగా సార్ ఇక్కడ ఒక 2021 సంవత్సరం సార్ జనవరి 21 నాడు ఎబిట్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తాను సార్. ఆఫ్రికా ఖండంలో ఎత్తైన పర్వత శిఖరం కిలిమాంజారో 19,340 మీటర్ల ఎత్తు సార్ వచ్చేసింది. సార్ ఇక్కడ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక మీటర్లలో కాకుండా ఇక్కడ అడుగుల ఎత్తు సార్ టాంజానియా దేశంలో ఉంది. యూరోప్ అంటే ఇక్కడ ప్రధానంగా సార్ ఈ పర్వత శిఖరాన్ని అధిరోహించిన యాదాద్రి భువనగిరికి చెందిన అనిత్వా రెడ్డి సార్ ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ తరుణ్ జోషి తరుణ్ జోషితో పాటు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు సార్ ఇక్కడ వచ్చేసి. సార్ ముఖ్యంగా ఒక ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం అంటే ఎవరెస్ట్ సార్. ఒక ఇండియాలో ఎత్తైన పర్వత శిఖరం అంటే కాంచన గంగా సార్ సిక్కిం స్టేట్లో. గతంలో K2 శిఖరం ఉండే కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్ళిపోయింది. యూరోప్లో ఎత్తైన పర్వత శిఖరం ఎల్బర్జా. ఉత్తర అమెరికాలో ఎత్తైన పర్వత శిఖరం ఉత్తర అమెరికాలో మెకిన్లీ. ఒక ఆస్ట్రేలియాలో ఎత్తైన పర్వత శిఖరం అంటే కోషియాస్కో సార్ ఆస్ట్రేలియాలో ఎత్తైన పర్వత శిఖరం. రేపు పోటీ పరీక్షలు సార్ ఏ టైపులో అడిగినా కూడా సార్ ఈజీగా మీరు ముందుకు పోవాలి. ఏ విధంగా అడిగినా కూడా ఈసారి ఒక విజేతగా మీరు నిలబడగలగాలి సార్ వచ్చేసి ఏ టైపులో అడిగినా కూడా సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2021 జనవరి 22 నాడు ఫిలిప్పీన్స్ దేశంలో భారీ భూకంప ప్రమాదం జరిగింది సార్. ఇక్కడ 7.0 రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత నమోదు అయింది సార్. ఇక్కడ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇక్కడే. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇక్కడే వచ్చేసి ఇక్కడ సార్ నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగాసెస్
అవార్డును ప్రదానం చేస్తున్న దేశం సార్ ఇది వచ్చేసి సార్ ఒక ఆసియా ఖండంలో నోబెల్ బహుమతిగా పరిగణించేక రామన్ మ్యాగ్సెస్ అవార్డు ఇస్తున్న కూడా ఈ దేశమే సార్. ఇప్పటివరకు భారతదేశానికి 48 పైగా రామన్ మ్యాగ్సెస్ అవార్డు కూడా మనకు రావడం జరిగింది సార్. ఇక్కడ అదేవిధంగా సార్ వచ్చేసి ఈ దేశంలో భయంకరమైన ఒక భూకంప తీవ్రవాద అంటే తీవ్రవాదం కూడా భూకంప తీవ్రవాద కూడా నమోదైంది సార్. ఇక్కడ 7.0 రిక్టర్ స్కేల్ నమోదై కొన్ని కుటుంబాలు కొలాప్స్ అయిపోయినాయి. చాలామంది చనిపోయారు. ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరిగింది సార్. ఈ యొక్క ఫిలిప్పీన్స్ కంట్రీలో జపాన్ కానీ ఫిలిప్పీన్స్ కానీ ఇండోనేషియా కానీ ఇవన్నీ కూడా భూకంప ప్రమాదాలకు నిలయమైన యొక్క ప్రాంతం సార్. ఇది ఒక ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు సార్ రోడ్రిగో డ్యూరేటా ఫిలిప్పీన్స్ దేశం యొక్క అధ్యక్షుడు సార్ వచ్చేసి రే ఫిలిప్పీన్స్ నుండి ఏ టైపులో బిట్టడినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఈ పోటీ పరీక్షలో వచ్చేసి సార్ 2021 జనవరి 22 టు 24 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలో ఊనార్ హాత్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్ వచ్చేసి. ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ దాదాపు యువతలో ఉన్న యొక్క నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం యువ కళాకారుల్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ హూనర్ హాత్ అనే యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. యువకుల్లో ఉన్న యొక్క ఒక సృజనాత్మకమైన శక్తిని వెలుగులోకి తీసుకురావాలి, యువతను అభివృద్ధి వైపు ముందుకు నడిపించాలి, యువ కళాకారులను ప్రోత్సహించాలి, యువ సంస్కృతిని పెంపొందించాలి, యువ కళాకారులని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది వాళ్ళ కళా నైపుణ్యాలను అక్కడ గుర్తిస్తూ వాళ్ళ కళలను ఇంకా కూడా గొప్పగా ముందు తీసుకెళ్లాలనే అంశంపైనే ఈ యొక్క సమావేశాన్ని కూడా ప్రధానంగా ఈ యొక్క ప్రత్యేక ప్రోగ్రాం కూడా నిర్వహించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి హానర్ హాత్. రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క బిడ్ సార్ యువ కళాకారులను అక్కడ ప్రోత్సహించడానికి యువ కళాకారులలో ఉన్న యొక్క సృజనాత్మకమైన శక్తిని వెలుగులోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన యొక్క కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఇక్కడ ప్రారంభించారు, ఎక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ టైప్లో రేపు పోటీ పరీక్షలు మనకి ప్రధానంగా అడగబోతున్న యొక్క అంశాలు కూడా ఇక్కడ నుంచి ఉంటాయి సార్. వచ్చేసి ప్రధానంగా ఏ టైపులో అడిగినా కూడా మనం బిట్ ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఎందుకంటే 2021 కరెంట్ అఫైర్సే మన ప్రధానమైన యొక్క ఎజెండా కాబట్టి వచ్చేసి ఇక్కడ సార్ మరొక అంశం సార్ ఈరోజు 2021 జనవరి 22 నాడు కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ఉత్తరప్రదేశ్లో వారణాసిలో
ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు సార్ వచ్చేసి కోవిడ్ యొక్క నిర్వహణ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి నియోజకవర్గ ప్రజల కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందా లేదా అనే అంశం పైన ఎందుకంటే గత రెండు సార్లు ఈయన ఈ వారణాసి లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రజలతో ఈయన సంభాషించడం జరిగింది సార్ ఇక్కడ దీనితో పాటు మరి వచ్చేసి ఇక్కడ సార్ ఇదే రోజున ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తేజ్పూర్ యూనివర్సిటీ 18వ కాన్వకేషన్ సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు సార్ అదే విధంగా సార్ ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో భాగంగా ది మూడ్ ఆఫ్ ది నేషన్ లో దాదాపు మళ్ళీ ఎన్నికలను నిర్వహిస్తే 321 స్థానాలు బీజేపీ 98 స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజేతగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ ఈరోజు ఒక ఇండియా టుడే ఒక ది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది ఈ రెండు సార్లు బీజేపీ పార్టీ అధికారంలో రావడంలో మోడీ ప్రధానమైన పాత్ర పోషించారు ఈరోజు ఇండియా టుడే యొక్క మూడ్ ఆఫ్ ది సర్వేలో భాగంగా ఇప్పటికిప్పటికీ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ పార్టీ 321 స్థానంలో విజేత అయింది కాంగ్రెస్ 98 స్థానాల్లో విజేత అవుద్దని చెప్పి ఈరోజు అంటున్న సంఘటన సార్ అదేవిధంగా సార్ ఒక తేజ్పూర్ యూనివర్సిటీ 18వ కాన్వకేషన్ సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఆత్మ నిర్భర్ యోజన ద్వారా కోవిడ్ కష్టకాలంలో ప్రజలందరి యొక్క తోడ్పాటుతో ప్రజల సహకారంతో వ్యాధిని అక్కడ వచ్చేసి ప్రబలకుండా వ్యాధి నివారించడంలో ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యంతో ముందుకు పోయాం అప్పటి నుండి మన ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా జట్టు పైన మన వాళ్ళు బోర్డర్ గవస్కర్ యొక్క సిరీస్ సాధించి కూడా మరి మన యొక్క స్ఫూర్తిగా భారత జట్టు నిలిచింది అందుకే మనందరం కూడా స్ఫూర్తిగా ఒక కమిట్మెంట్గా కలిసికట్టుగా ముందుకు పోయినట్లయితే ప్రతి రంగంలో కూడా మనము రాణించగలుగుతాం అనే యొక్క లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోడీ విద్యార్థుల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ రేపు పోటీ పరీక్షల్లో ఎలా మనకి అడుగుతాడు సార్ అంటే 2021 జనవరి 22 నాడు ఏ యూనివర్సిటీ యొక్క 18వ కాన్వకేషన్ వార్షిక వేడు అంటే కాన్వకేషన్ యొక్క వేడుకల్లో పాల్గొన్నారు లేదా ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో భాగంగా ది మూడ్ ఆఫ్ ది నేషన్ ద్వారా మళ్ళీ ఇప్పటికిప్పటికీ ఎన్నికలు జరిగితే బీజేపీ ఎన్ని స్థానాలు ఇక్కడ విజేత కాబోతున్నది ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా మనకి అడిగే యొక్క అవకాశం ఇక్కడ నుంచి బిట్టుండే సార్ ఏ టైపులనైనా ఎలా అడిగినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి
పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ మాత్రం సార్ ఓకే. ఎందుకంటే సార్ మనకు ప్రెసెంట్లీ పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అంశాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో జరిగే యొక్క అంశాలు అడుగుతాడు. మీరు ఏపీ వాళ్ళు భయపడొద్దు, అక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కదా, ఏమైంది కాదు, ఎంత లేట్ అయితే అంత మంచిది అనుకుని చదవాలి అక్కడ. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిందంటే సమయం ఒకటి కాబట్టి ఎగ్జామ్ కాబట్టి ఏ మూమెంట్లోనైనా ఎగ్జామ్ నిర్వహించాలని ఒక పోటీ పరీక్షల్లో విజేతగా నిలబడగలగాలి. ఈసారి 600 అయినా ఒక ఏదో ఒక జాబ్ను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇలాని యొక్క ప్రిపరేషన్ ఇక్కడ కొనసాగించాలి. నీ యొక్క ప్రధానమైన యొక్క లక్ష్యం సార్ మీది వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా 2021 జనవరి 22 నాడు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగాయ్కి ZPlus కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించింది. ఈ భద్రత వ్యవహారాలు CRPF సంస్థకు అప్పగించారు సార్. ఇక్కడ ఇతను 2020 మార్చి 16 రాజ్యసభకు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 అయోధ్య తీర్పు ఇదే సమయంలో ట్రిపుల్ తలాక్ బిల్లు పలు వివాదాస్పదమైన బిల్లులపైన తీర్పునిచ్చారు సార్. ఒక రంజన్ గొగాయ్ సార్ ఇక్కడ ట్రిపుల్ తలాక్ బిల్లు అయోధ్య తీర్పు కొన్ని పలు వివాదాస్పదమైన తీర్పులు ఇవ్వడంలో ఎన్నో ఏళ్ల నుండి నానుస్తున్న తీర్పులు ఇవ్వడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఒక జాతీయ పౌరసత్వ చట్టం ఇలాంటి తీర్పుల్లో ఆ మూమెంట్లో ఏదైనా ప్రమాదం జరగవచ్చు, ఏదైనా ఎవరన్నా దాడి చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ముందుగానే ఒక ZPlus కేటగిరీ భద్రతను కూడా కల్పించారు. మరి ముఖ్యంగా సార్ టుడే రాజ్యసభ సభ్యుడు సార్, ఇతను రాజ్యసభ అంటే రాష్ట్రపతి కోటాలో ఒక అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్. నిరుపేదరిక కుటుంబంలో జన్మించి ఒక ఈశాన్య భారతదేశం నుండి ఒక అస్సాం రాష్ట్రం నుండి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి సార్. కనీసం ఒక సొంత కారు కూడా లేని యొక్క జీవితం గడిపి తనదైన పాత్ర కూడా పోషించాడు న్యాయరంగంలో. న్యాయరంగంలో ఎన్నో ఏళ్ల నుండి తీర్పులు ఇవ్వకుండా ఆగిపోయిన తీర్పులపై ఆలోచించి ఆ తీర్పులు ఇరు వర్గాల మధ్య తీర్పులు ఇవ్వడంలో ఇరు వర్గాలకి న్యాయం చేయడంలో ముందుకు పోయిన ప్రముఖమైన వ్యక్తి మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగాయ్ సార్. ప్రజెంట్లీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సార్ శరద్ అరవింద్ బోబ్డే
బోబ్డో సార్ ఇక్కడ ఇతను సార్ ప్రధానంగా ఇప్పుడు చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్టుకు సార్ ఒక 2021 జనవరి 22న మరణించిన ప్రముఖ భజన గాయకుడు హిందీ మరాఠీ అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించి ఇతను భజన్ లాల్ నరేందర్ సార్ వచ్చేసి వివిధ భాషల్లో తన భజన గీతాల ద్వారా భక్తుల్ని మమేకం చేయడంలో భక్తులకి తన యొక్క గానం ద్వారా జరుగుతున్న సమస్యలపై ఒక ప్రామాణికమైన గీతల ద్వారా ప్రజలను ఆకట్టుకోవడంలో ముందుపోయిన ప్రముఖ భజన గాయకుడు సార్ భజన్ లాల్ నరేందర్ ఈ భజన్ లాల్ నరేందర్ సార్ అనారోగ్యంతో ఢిల్లీలో అపోలో హాస్పిటల్లో ఈరోజు మరణించడం జరిగింది సార్ వచ్చేసి తను ఢిల్లీలో అపోలో హాస్పిటల్లో మరణించారు సార్ సార్ ఒక 2021 జనవరి 22న ఉత్తరాఖండ్ రాష్ట్రం 5 లక్షల రూపాయలతో నిర్మించిన ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ చిన్న పిల్లల యూనిట్ను దల్వానాల్లో ప్రారంభించారు సార్ వచ్చేసి ఒక 2000 సంవత్సరము నవంబర్ 9న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది ఉత్తరాఖండ్ సార్ వచ్చేసి సార్ చిన్న 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 నేరాలకు తెలిసి తెలియని వయసులో చిన్నపిల్లలు అలాంటి చిన్నపిల్లలకి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఒక చిన్నపిల్లల్ని నేర భవిష్యత్తులో అలాంటి యొక్క నేరాల జోలికి వెళ్లకుండా శిక్షణనిస్తూ వారికి కావలసిన గైడెన్స్ సూచనలు ఇవ్వడానికి ఈ దేశంలోనే తొలిసారిగా ఒక చిన్నపిల్లల కోసం ఫ్రెండ్లీ పోలీస్ యూనిట్ను ఏ స్టేట్ ప్రారంభించిందంట సార్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం సార్ ఉత్తరాఖండ్ స్టేట్ సార్ ఇది ఉత్తరప్రదేశ్ నుండి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన స్టేట్ సార్ ఇది ఉత్తరాఖండ్ జాతీయ పెట్రోలియం అకాడమీ ఇక్కడే ఉంది జాతీయ మిలిటరీ అకాడమీ ఇక్కడే ఉంది
జాతీయ ఫారెస్ట్ అకాడమీ ఇక్కడే ఉంది. జాతీయ మరి వచ్చేసి కూడా సార్ ఇక్కడండి ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో ఉన్నా సార్. ఈ దేశంలో తొలిసారిగా ఒక మంచు చిరుతల సంరక్షణ కేంద్రాన్ని కూడా ఇక్కడే ప్రారంభించారు సార్. ఉత్తరాఖండ్ స్టేట్లో మంచు చిరుతల సంరక్షణ కేంద్రం సార్. మరి దాంతోపాటు సార్ ప్రధానంగా వచ్చేసి ఇదే ఉత్తరాఖండ్ రాష్ట్రం సార్. ఈ దేశంలో తొలి ఒక వేటగాడి పేరు మీద నిర్మించిన తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం, ఒక జింకల వేటగాడు జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది కూడా ఇక్కడే నైనీటాల్ అనే ప్రాంతంలో ఉంది. జిమ్మీ కార్బెట్ అనేక నేషనల్ పార్క్ సార్ వచ్చేసింది. మరి ముఖ్యంగా సార్ రేపు ఉత్తరాఖండ్ నుండి ఏ టైపులో బిట్ వచ్చినా కూడా మీరు పోటీ పరీక్షల్లో సిద్ధంగా ఉండాలి సార్. వచ్చేసి ప్రజెంట్లో జరుగుతున్న ఎన్టీపీసీ ఎగ్జామ్ ఇది అయిపోయిన తర్వాత మార్చి ఏప్రిల్లో జరిగేది గ్రూప్ డి టోటల్ ఎనఫ్ సార్. ఈ క్లాస్ నోట్స్ మీకు టోటల్ ఎనఫ్. ఏ టైపులో అడిగినా కూడా మీరు బిట్ ఈజీగా ఈ పోటీ పరీక్షల్లో ఒక విజేతలుగా మీరు నిలబడగలుగుతారు సార్. వచ్చేసి ఎలా అడిగినా కూడా ఓకే. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2021 జనవరి 22 నాడు ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో 11వసారి రైతు సంఘాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు ప్రారంభించారు సార్. 41 రైతు సంఘాలు పాల్గొన్నవి. కేంద్రం నుండి నరేందర్ సింగ్ తోమర్, పీయూష్ గోయల్ పాల్గొన్నారు సార్. వచ్చేసి ఇప్పటికీ ఎడతెగకుండా సార్ ఇక్కడ దాదాపు 50 రోజుల పైగా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఒక సెప్టెంబర్లో రైతు చట్టాలు తీసుకొచ్చారు. ఆ 3 రైతు చట్టాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ రైతు చట్టాలు వెనుకకు తీసుకోండి అప్పుడు మాత్రమే మేము దీక్షలు అక్కడ విరమిస్తామని చెప్తున్నారు రైతు సంఘాల నాయకులు. ఆ చట్టాలు కనుక వెనక తీసుకుంటే మేము ప్రభుత్వం తగ్గిపోయినట్టని చెప్పి ప్రభుత్వం ఛాలెంజ్కి వెళ్ళిపోతుంది. జనవరి 26 లోపు కనుక మేము నిర్ణయం తీసుకోకపోతే మేము ఢిల్లీ నడివీధుల్లో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. అయినా కూడా లేదు, 1 ఇయర్ వరకు ఈ చట్టాలు మేము స్టేవి ఆపేస్తాం, తర్వాత మేము ఆలోచిస్తాం, తర్వాత కాదు పూర్తిగా వీటిని రద్దు చేయండి, అప్పుడే మేము దీక్షను అక్కడ ఆపేస్తామని చెప్పి అలా రైతు సంఘాలు అంటున్నాయి. ఒక మంత్రి పదవి కూడా లెక్క చేయకుండా ఎన్డీఏ కుటుంబం నుండి బయటికి వెళ్ళిన పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ హర్ సిమ్రత్ కౌర్ రైతు చట్టాలకు వ్యతిరేకంగానే ఆమె మంత్రిగా రాజీనామా చేసింది. ప్రకాష్ సింగ్ బాదల్ పద్మ విభూషణ్ అవార్డు కూడా వెనకకిచ్చారు. ఇలా వచ్చేసి ఇక్కడ సార్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా 8 పైగా రాష్ట్రాలు శాసనసభ తీర్మానాన్ని కూడా చేపట్టిన యొక్క సంఘటన సార్. వచ్చేసి చివరికి సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని 4 సభ్యుల కమిటీ నియమించింది. రైతు సంఘం నాయకుడైన భూపేందర్ సింగ్ మాను, అనిల్ గత్వా మరొక పర్సన్ ఎవరు సార్ అంటే వచ్చేసి ఆయన మనోహర్ జోషి, మరొక పర్సన్ అశోక్ గులాటీ,
ఈ నలుగురు సభ్యులు సార్, రైతు సంఘం నాయకుడైన భూపేంద్ర సింగ్ మానవ్ ఈ కమిటీ నుండి ఆయన తప్పుకోవడం జరిగింది సార్. అయినా కూడా కేంద్రం ఏమాత్రం కూడా శ్రద్ధ చూపించిన స్థితిలో ఉంది సార్. ఈ విషయంపై కేంద్రం ఎందుకు ఆలోచిస్తున్నదో అర్థం కాని పరిస్థితి సార్. రేపు పోటీ పరీక్షలు అడితే సార్, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఎంతమంది సభ్యుల కమిటీ వ్యవసాయ చట్టాల అధ్యయనం కోసం సుప్రీంకోర్టు ఎంతమంది సభ్యుల కమిటీ నియమించింది? వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేసిన తొలి రాష్ట్రం ఏది? పంజాబ్. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీఏ కుటుంబం నుండి బయటకు వచ్చిన పార్టీ ఏది? శిరోమణి అకాలీదళ్ పార్టీ. మంత్రిగా రాజీనామా చేసినవరు ఆరు సిమ్రత్ కౌర్ సార్. ఇక్కడ రేపు ఏ టైపులైనా కూడా పోటీ పరీక్షలో బిట్టడితే మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. వచ్చేసి ఇక్కడ నుండి మాత్రం ప్రధానంగా అదేవిధంగా సార్, ఇక్కడ ఒక 2021 జనవరి 22 నాడు లడఖ్లో జాన్స్కర్ ప్రాంతంలో తొలి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో ప్రధానమైన క్రీడ ఐస్ హాకీ సార్. 2021లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హర్యానా రాష్ట్రంలో నిర్వహించనున్నారు సార్. వచ్చేసి సార్, ఇవాళ అమెరికా లాంటి, జపాన్ లాంటి, చైనా లాంటి దేశాల ధీటుగా క్రీడారంగంలో రాణించాలంటే ఈ భారతదేశం క్రీడారంగంలో అగ్రదేశాల ధీటుగా ముందుకు పోవాలంటే గ్రామీణ స్థాయి నుండే క్రీడా విద్యార్థుల్ని ప్రోత్సహించాలి. ప్రతి పల్లెను ఒక క్రీడా గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భవిష్యత్తులో 2028-2030 వరకు ఈ భారతదేశం ఒలింపిక్స్లో కనీసం ఒక 10-12 స్వర్ణాలు సాధించాలనే లక్ష్యంతోనే ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అని ఇలా వివిధ రకాలుగా ఈ క్రీడల్ని ప్రోత్సహిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కిరణ్ రిజు క్రీడల మంత్రిత్వ శాఖగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రీడల రంగం అభివృద్ధికే దృష్టి పెట్టడం జరిగింది సార్. ఈ దేశాన్ని 6 జోన్లుగా విభజించి అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడలు కూడా భారత రాణించడమే ప్రధానమైన ఎజెండా. 33 కోట్ల దేవతలకు మొక్కంగా 1-2 పథకాలతో తిరిగి వస్తున్నాం. ఎక్కడ టైటిల్ వస్తో ఎక్కడ టైటిల్ రాదో మనకే అర్థం కాని క్రీడలు. అందుకే మన దగ్గర జనవరి 15, జనవరి 26, ఆగస్టు 15 తప్ప ఏ రోజు కూడా పిల్లలకు ఆటలు ఆడిపిద్దాం ఆలోచన కనిపించదు. అందుకే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఒక నేషనల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేసి ఈ దేశాన్ని క్రీడారంగంలో మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచ పటములో క్రీడారంగంలో మనం ఒకరిగా నిలబడాలనే లక్ష్యంతో ఇలా భారతదేశం క్రీడారంగంలో రాణించడానికి ఈరోజు ఖేలో ఇండియా గేమ్స్ ద్వారా ముందుకు పోతున్న యొక్క సంఘటన సార్. వచ్చేసి మనకి ఇది మన ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్, 2021 సంవత్సరం జనవరి 22 నాడు కర్ణాటక రాష్ట్రం 1800
రకాల ఖర్చులకి సేవలకు సంబంధించిన ప్రత్యేక సమాచారం సేకరణ కోసం అవలోకన అవలోకన సాఫ్ట్వేర్ యాప్ను ఆవిష్కరించారు సార్ వచ్చేసి ఇక్కడ సార్ ముఖ్యంగా ప్రధానంగా వచ్చేసారు ఇక్కడ ఒక కర్ణాటక రాష్ట్ర సీఎం సార్ వచ్చేసిన యడ్యూరప్ప ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు ఎలా ఖర్చు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏ రంగాల ఖర్చు పెట్టాలి ఏ రంగాలకు ఎంతంత ఖర్చు పెట్టాలి ఏ రంగాల మీద ఖర్చు పోకా చేస్తున్న అంశాలపైన ఒక త్వరితగతిన సమాచారం కోసం ఒక ప్రత్యేక అవలోకన పేరుతో ఒక సాఫ్ట్వేర్ యాప్ను కూడా ఈరోజు ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసి అదే విధంగా సార్ ముఖ్యంగా దీంతో పాటు సార్ 2021 సంవత్సరం జనవరి 22 నాడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సార్ ఇక్కడ ఫోరం సంస్థ రిక్స్ ఇండెక్స్ కు సంబంధించిన అంశాల సమాచారాన్ని విడుదల చేయడం జరిగింది సార్ ఆయా దేశాలు సార్ ఇక్కడ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు అతివృష్టి అనావృష్టి భూకంపాలు కార్బన్ మోనాక్సైడ్ ప్రెజెంట్లీ కోవిడ్ లాంటి యొక్క భయంకరమైన పరిస్థితులు ఈ ప్రపంచంలో గ్లోబల్ రిస్క్ ఇండెక్స్ జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ అంటే సార్ వచ్చేసేది జపాన్ కంట్రీ సార్ తర్వాత ఇండోనేషియా సార్ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి అందుకే భవిష్యత్ తరాల వారికి ఎలాంటి ప్రమాదం ఎలాంటి యొక్క ఇబ్బందులు ఉండకుండా ఇప్పుడే ఒక ఎలక్ట్రికల్ ఒక డీజిల్ ఇంజన్తో నడిచే యొక్క వెహికల్స్ని అక్కడ నిలిపి అంటే ఒక డీజిల్ ఇంజన్స్ ఒక పెట్రోలియంతో నడిచే వెహికల్స్ అక్కడ మన స్వస్తి బలికి రేపు 2050 నాటికి జీరో కార్బన్ ఉద్గార పదార్థాలు సాధించే దిశగా మనం అడుగులు వేయాలని చెప్పి అలా జపాను పిలుపునిస్తున్న సంఘటన సార్ వచ్చేసి దాంతోపాటు సార్ రేపు 2021 జనవరి 24 నుండి 25 వరకు 2 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక సమావేశాలను సింగపూర్లో నిర్వహణ సార్ ఈ సింగపూర్లో నిర్వహించే ఒక సమావేశంలో ఆయా దేశాల పారిశ్రామికవేత్తలు ఆయా దేశాల పెట్టుబడిదారులు ఆయా దేశాల యొక్క అధినేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతుంటారు కాబట్టి ఆ సమస్యలపైన మనం స్పందిస్తూ ఆ దేశాలు అక్కడ ఎదుర్కోబోతున్న గ్లోబల్ ప్రభావం పైన ఈ యొక్క రిస్క్ ఇండెక్స్ పైన సలహాలు సూచనలు ఇవ్వాలి ఏ దేశం కూడా ఇక్కడ రిస్క్ ఇండెక్స్ ప్రభావంలోనికి ఎంటర్ కాకూడదనే లక్ష్యంతో మన ముందుకు పోవాలనే అంశాలపైన ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది సార్ ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సమావేశాలు స్విట్జర్లాండ్లో దావోస్లో జరగాలి కానీ ఈసారి సింగపూర్లో జరగబోతున్న సంఘటన సార్ వచ్చేసి ఒక 1971
వరల్డ్ ఎకనామిక్ ఫోరాన్ని సింగపూర్లో, సింగపూర్ అంటే స్విట్జర్లాండ్లో దావోస్ వేదికగా ఈ యొక్క 1971లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థను ఇంట్రడ్యూస్ చేసిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది ప్రధానంగా ఇక్కడ మాత్రం ముఖ్యంగా సార్ దీనితో పాటు మరి ముఖ్యంగా పలు యొక్క ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోగులంబ గద్వాలకి అభివృద్ధికి ఒక మంచి ఒక పీఠాధిపత్యం ఒక పీఠం సార్ ఇది శక్తి శక్తి పీఠాల్లో ప్రసిద్ధిగా నాకు శక్తి పీఠం సార్ ఆనాడు వచ్చేసి కూడా సార్ ఇక్కడ మరి నిర్మించిన యొక్క దేవాలయం సార్ జోగులంబ గద్వాల దేవాలయం ఈ టెంపుల్ పునర్నిర్మాణానికి ఈ టెంపుల్ ఒక ఇంకా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే యొక్క లక్ష్యంతోనే 36 కోట్ల యొక్క నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేటాయించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ రేపేలో సార్ గ్రామ పంచాయతీ ఎన్నికలపై రేపే నోటిఫికేషన్ విడుదల కాబోతుంది ఫిబ్రవరిలో 4 విడతల్లో ఇక్కడ ఎలక్షన్ అంటున్నారు మరి వచ్చేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులతో కూడా మీట్ కావడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా నోటిఫికేషన్ లేట్ అయితే కదా ఏమై నోటిఫికేషన్తో సంబంధం లేదు ఎన్నికల నోటిఫికేషన్తో సంబంధం లేదు నీకు కావాల్సిన ఉద్యోగం అక్కడ సమయం లేదు ఈ మధ్య చాలామంది ఎన్టీపీసీని అల్లాటప్పగా తీసుకున్నారు కానీ ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఒక చేదాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది ఈ నోటిఫికేషన్ను ఒక విజేతగా వెళ్ళాలి ఈ నోటిఫికేషన్ను ఒక విజయం సాధించాలంటే ఆఫ్లైన్లో ఒక బ్యాచ్ కంప్లీట్ కావాలంటే 6-7 నెలలు పడుతుంది అక్కడ మాక్సిమం 5-6 నెలలు పడుతుంది సమయం దొరకదు నోటిఫికేషన్ వచ్చిందంటే 35-40 రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు మరి అలాంటి పరిస్థితుల్లో ఈసారి నువ్వు ఒక విజేతగా ముందుకు వెళ్ళాలంటే మరి వచ్చేసి ఇక్కడ సార్ ఆఫ్లైన్ కీలకం కాబట్టి మా ప్లాటో అకాడమీ సార్ రెండు రాష్ట్రాల్లో మంచి మంచి నిపుణులైన ఫ్యాకల్టీ తీసుకొని మీకు ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ క్లాస్ కానీ పంచాయతీ కార్యదర్శి కానీ గ్రూప్ 4 కానీ అదే గ్రూప్ 2 కానీ డిఎస్టీఎస్సీలో కూడా సార్ రెండు రాష్ట్రాల్లో అగ్రగణులైన ఫ్యాకల్టీతో మీ క్లాసులు చెప్పించారు మీరు వినొచ్చు అక్కడ అలాంటి క్లాసులు కూడా ఇక్కడ మీరు కొనుగోలు చేసుకోవచ్చు సార్ తక్కువ డబ్బులకే మీ అంటే ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఆదరిస్తే ఇంకా మేము ముందుకు వస్తుంటాం అక్కడ రెగ్యులర్గా ఇలా ఎవ్రీడే ప్రతిరోజు ఇక్కడ కరెంట్ అప్పేస్తూ ఇంకా ఇంకా మీ ఫ్రెండ్స్ అందరు కూడా మీరు చేరవేయండి ఓకే థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ